మిత్రులందరికీ నమస్కారం మిత్రులు జాతీయ బీసీ కమిషన్ మాజీ మెంబర్ అయినటువంటి ఆచార్య గారు భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి శ్రీమతి డికే అర్ణమ్మ గారు మిత్రులు శాసన సభ్యులు భారతీయ జనతా పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ అయినటువంటి ఈటల రాజేందర్ గారు అదే విధంగా హరీష్ గారు ఈ యొక్క అనేక జిల్లాల నుంచి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు అదే విధంగా ఈ రోజు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు రెండు సార్లు శాసన సభ్యుడిగా మరి తెలంగాణ ప్రజలకు సేవలు అందించినటువంటి జే చిత్తనల దాస్ గారు మాజీ మంత్రివర్యులు అనేక సార్లు హైదరాబాద్ నగరంలో శాసన సభ్యుడిగా మంత్రిగా జంట నగర ప్రజలకు రాష్ట్ర ప్రజలకు సేవలు అందించినటువంటి మిత్రులు గౌరవనీయులు కృష్ణ యాదవ్ గారు అదే విధంగా నాగర్ కర్నూల్లో అనేక సంవత్సరాలుగా జిల్లా రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని అనేక స్థానిక సంస్థల ఎన్నికల్లో బాధ్యతలు నిర్వర్తించినటువంటి బండెల రామచంద్ర రెడ్డి గారు అదే విధంగా సిర్పూర్ జెడ్పిటిసిగా మరి ఉన్నటువంటి శ్రీమతి నీరెట్టి రేఖ సత్యనారాయణ గారు సిర్పూర్ కాగజనగర్ గ్రంథాలయ సంస్థ చెందినటువంటి సత్యనారాయణ గారు అదే విధంగా సీనియర్ బిఆర్ఎస్ నాయకులు మోహన్ నాయక్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి పార్టీ పదాధికారులు మిత్రులు అందరికీ పేరు పేరున కొత్తగా చేరినటువంటి వాళ్ళందరూ కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాను ఈరోజు హైదరాబాద్ నగరంలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది ఈరోజు ఏదైతే బయట చర్చ జరుగుతూ ఉందో దానికి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు గ్రామీణ ప్రాంతాలలో ఫీల్డ్ మీద ఉన్నటువంటి పరిస్థితికి చాలా తేడా ఉంది నేను అందుకే మేధావులను విద్యావంతులను కోరుతా ఉన్నాను ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయకూడదు ఈ రోజు ఈ రాష్ట్రంలో మరి ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం పైన అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు